ఐఐటి కరపు లాంటి గాని ఆ సంస్థలన్నిటి కూడా ఇండియన్ గవర్నమెంట్ వంచి ఎగ్జిక్యూట్ జరిగింది దానిలో చదువుకునే బిడ్డలందరూ కూడా సంపూర్ణంగా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇస్తే దాని విధి విధానాలన్నీ కూడా ఫ్రైడే నాడు పొద్దున గౌరవ మంత్రులు బీసీ మంత్రులు బీసీ శాఖ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రులు మరియు ఎమ్మెల్యేలందరూ కలిసి ఎంసీఆర్ చార్టీలో ఫ్రైడే నాడు పొద్దున 10 గంటలకు ఈ యొక్క పథకం యొక్క పేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని మా అందరికి అందించారు కాబట్టి కేసీఆర్ గారి పేరుతో ఒక గొప్ప పథకాన్ని కూడా శుక్రవారం పొద్దున 10 గంటలకు విత్ లోగో ఆవిష్కరించబడుతుంది ముఖ్యంగా మళ్ళొక్కటి ఈ రోజు కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం ఇంతవరకు హాస్టల్స్ లో మన బిడ్డలు ప్రీ మెట్రిక్ వరకు మాత్రమే అన్ని వసతులు కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా స్కూల్ కాకుండా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అంటే 10వ తరగతి ఒక 3 నుంచి 10వ తరగతి వరకు చదువుకునేంత ప్రీ మెట్రిక్ హాస్టల్లో 30732 మంది విద్యార్థులు వాళ్ళ హాస్టల్లో ఉంటారు అందులో వాళ్ళకు సన్నబియ్యం ఇస్తాం సన్నబియ్యంతో పాటు బెడ్ షీట్స్ ఉలన్ బ్లాంకెట్స్ తర్వాత కార్పెట్స్ నోట్బుక్స్ గ్రాఫ్ బుక్స్ రికార్డ్ బుక్స్ తో పాటు మనం కాస్మెటిక్ చార్జెస్ లాగా ప్రీ మెట్రిక్ వరకు ఇద్దరు ఇంతవరకు అంటే ప్రప్రథంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పోస్ట్ మెట్రిక్ కూడా ఈ రోజు శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే 10వ తరగతి నుంచి డిగ్రీ కాలేజీ వరకు కూడా కాలేజీ వరకు కూడా ఇంతవరకు ఓన్లీ సన్నబియ్యం పెడదాము కానీ ఈ డైట్ చార్జెస్ గాని కాస్మెటిక్ చార్జెస్ గాని ఈ యొక్క బెడ్ షీట్స్ గాని ఇవన్నీ ఏవి ఇవ్వకపోదురు మరి ప్రీ మెట్రిక్ లో 30732 మంది ఉంటే పోస్ట్ మెట్రిక్ లో 33687 మంది పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి సేమ్ ప్రీ మెట్రిక్ వాళ్ళకి ఎట్లయితే ఫెసిలిటీ ఇస్తామో పోస్ట్ మెట్రిక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప నిర్ణయం అంటే డ్రాపౌట్స్ ఉండకుండా హాస్టల్లో అందరూ కూడా ఈ రోజే వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఒకటి నెంబర్ వన్ ప్రీ మెట్రిక్ తో పాటు పోస్ట్ మెట్రిక్ ఇచ్చిన ఈ ఫెసిలిటీస్ తో పాటు ఓవర్సీస్ కాలేజ్ తో పాటు ఇండియాలో ఇచ్చే స్కాలర్షిప్ ఈ రెండు తర్వాత ఇప్పటికే మహాత్మా జ్యోతిబా స్కూల్లో ఉన్న దానికి మహాత్మా జ్యోతిబా రిలీజియస్ స్కూల్లో పెట్టినాం ఇవన్నింటినీ కలిపి కట్టి ఒకటే హెడ్కి తీసుకొస్తున్నాం అది కేసీఆర్ గారి విద్యాబంధం సరస్వతి ఇవన్నీ కూడా రేపు వెళ్ళిన వరకు ఒక క్లియర్ గా జీవో విధి విధానాలన్నీ కూడా ఇవాళ రేపట్లో ఇవన్నీ జీవోలు విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుంటాం తయారు చేసుకొని ఫ్రైడే నాడు పొద్దున దీనికి ఒక గొప్ప లోగో తయారు చేస్తాం ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్ ఒకటే గొడుక్కి తీసుకొస్తున్నాం ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి ఇండియాలో ఇచ్చే స్కాలర్షిప్ కానివ్వండి మహాత్మా జ్యోతిబా పూలకు సంబంధించిన విద్యార్థులు కానివ్వండి అలాగే ప్రీ మెట్రిక్ స్కూల్స్ కానివ్వండి పోస్ట్ మెట్రిక్ స్కూల్ అన్నింటిగా ఇవన్నీ ఒకటే పేరు మీద మనం డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా అది కూడా మాకు విద్యను అందించిన కేసీఆర్ గారి పేరు ఇయ్యాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం అది ఫ్రైడే నాడు మార్నింగ్ గొప్పగా ఇప్పటికే కృష్ణయ్య గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం వారు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటి రేపు సాయంత్రం వస్తున్నారు జాజుల కృష్ణగౌడ్ గారు కానీ జాలు శ్రీనివాసరావు గారు కానీ ఇలాంటి బీసీ సంబంధించిన లీడర్లు అందరూ కూడా ఆ రోజు ఎంసీహెచ్లో పిలుస్తున్నాం అక్కడ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక లోగో ఆవిష్కరించబడుతుంది నేను మీకు ఎందుకోసం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కార్యక్రమం ఈ రెండు అనౌన్స్మెంట్తో పాటు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాల్లో కూడా వెనుకబడిన కులాలందరం బతికే ఉన్నాం చదువుకొని ఉన్నాం కానీ ఇక్కడ వరకు చదువుకున్నామేమో 6వ తరగతి వరకు చదువుకోగానే మాకు ప్రభుత్వాలు ఏ కూడా మాకు ముందుకొచ్చి చదివించే ప్రయత్నం చేయలే వెనుకబడిన కులాలందరూ కులవృత్తులుగా పరిమితం కావాలి మీరు కులవృత్తులే చేసుకోవాలి తప్ప కానీ చదువు మీలాంటి వరకు చదువుకునే ఇయ్యమో అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన పార్టీలు అన్ని కూడా బీసీలను వెనక నెట్టేయబడగానే ఏ రోజు మాకు విద్యను అందియలే విద్య చదువుదామనే విధంగా చదివించే ప్రయత్నం చేయలే జనాభాలో 56 నుంచి 58% మేము ఉన్నాం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మేము చదువుకుంటాము మా తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లేదు మా తల్లిదండ్రుల డబ్బులు లేవు చదువుకుంటాం ప్రభుత్వం చదివేయమంటే కూడా ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే ఆలోచన లేదు ఏదో పెట్టాలి రాజ్యాంగం ప్రకారం పెట్టాలని చెప్పేసి కేవలం 19 గురుకులాలు మాత్రమే పెట్టింది ఓన్లీ కేవలము 19 గురుకులాలు మాత్రమే పెట్టడం జరిగింది మరి 19 గురుకులాలు ఎంతమంది చదువుకుంటాం
7583 విద్యార్థులు మాత్రమే చదువుకున్నాం. మరి మిగతా వాళ్ళు మేము కూడా చదువుకుంటాము అంటే స్కూల్ పెట్టే ప్రయత్నం చేయాలి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరు విద్యలో అన్నింటిలో ముందుకుండాలని చెప్పి విద్యను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందు 19 గురుకులాలు ఉంటే ఈ రోజు 327 గురుకులాలు నిన్నటి వరకు స్టార్ట్ చేసాం. 327 గురుకులాలు. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు 7580 మంది విద్యార్థులు చదువుకుంటే ఈ రోజు 187500 మంది విద్యార్థులు ఈ రోజు స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ రోజు ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. ఎక్కడ లేదు, ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా 10th వరకు చదివించేసి పెడుతుంది. కానీ మనం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఈ రోజు మనం నిన్ననే శాంక్షన్ చేసుకున్నాం. 33 జిల్లాకు ఒక్క డిగ్రీ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది. 327 గురుకులాలను ఈ రోజు పెంచుకొని 180000 ఇందులో 2 స్పెషలైజేషన్ బిఎస్సీ అగ్రికల్చర్ పెట్టడం జరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. బీసీ బిడ్డ చదువుకుందాం అనుకుండగా 20 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోబోదు. కానీ మా దగ్గర 5000 రూపాయలకే వనపర్తి అండ్ కరీంనగర్ లో బీసీ ఉమెన్స్ అగ్రికల్చర్ కాలేజీలో ఈరోజు పెట్టడం జరిగింది. ఒక్కొక్క 72 ఎకరాలలో మేము పెట్టడం జరిగింది. సో ఇది అంటే డిగ్రీలో నీకు ఇష్టమైన కోర్సు చేసుకునే విధంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కోర్సు పెట్టుకునే విధంగా కొంతమంది బీఎస్సీ అగ్రికల్చర్ కొంతమంది బీఏలు కొంచెం ఇవన్నీ వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉంటాయో కంప్యూటర్స్ అవన్నీ కూడా ఆ కోర్సు పెట్టి ఉచితంగా చదివిస్తున్న 33 డిగ్రీ కాలేజ్ ప్రతి ఒక్క స్కూల్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు 152 గురుకులాలు 10వ తరగతి ఉంటే 142 గురుకులాలు ఈరోజు ఇంటర్మీడియట్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇలా 187000 మంది విద్యార్థులు వస్తున్నారు. అంటే మహాత్మా జ్యోతిబా పుల్లెలలో రెసిడెన్షియల్లో చదువుతున్నారు, డిగ్రీ వరకు చదువుకుంటున్నారు, తర్వాత ప్రీ మ్యాట్రిక్ హాస్టల్లో, పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్లో పాటు ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం వలన ఈరోజు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. వెనుకబడిన ఎక్కువ రావచ్చు. వెను వెంటనే చాలా మంది మాకు పెద్దలు ఫోన్ చేశారు, ఇంత గొప్ప నిర్ణయం తీసుకురు, మమ్మల్ని అవకాశం కల్పించమంటే చాలా మంది పెద్దలు కూడా మరి దీని విధి విధానాలు ఎలా ఉన్నారంటే ఇవాళ రేపు కూర్చొని మొత్తం విధి విధానాలు సులభతరం ఎట్లుండాలి, కరెక్ట్లో ఎట్లా ఎంత ఫీజు తీసుకోవాలి, ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా విధి విధానాలు కూడా చేసుకుని ఇంకో గొప్ప నామకరణం చేస్తున్నాం. ఎందుకోసం నామకరణం చేస్తున్నాం అంటే ఈ రోజు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ వెనుకబడిన కులాలను అన్ని రంగాల్లో ముందుకు ప్రయత్నం చేయలే. సరే, ఆత్మగౌరవ భవనాలు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ చేసే ఉన్నాడు. కానీ విద్యనే అన్నిటికీ మూలం కాబట్టి విద్య ఏది మేము కోరుకున్నాము, మేము ఏది కోరుకుంటామో అది కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుకే మేమందరం కూడా మా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన అన్ని వర్గాలను కలుసుకొని మరి ఇంత గొప్పగా మాకు సరస్వతి మాకు విద్య ప్రదాత కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారి నామకరణం మీదనే ఈ గొప్ప ప్రాజెక్టును ఎల్లుండి ఫ్రైడే నాడు పొద్దున లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా శుభ పరిణామం, మా భావితరానికి ఒక గొప్ప అవకాశం. ఈ రోజు మా బిడ్డలు డిగ్రీ చదువుకొని ఐఏఎస్ ఐపీఎల్ చదువుకోవాలంటే ఈ యొక్క స్కాలర్షిప్ మాకు బాగా ఉపయోగపడుతుంది. ఓవర్సీస్ స్కాలర్షిప్లలో బాహ్య ప్రపంచంలో ఎక్కడికైనా పోయి I20 ద్వారా పోవచ్చు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ సకాలం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అందరూ కూడా ఈ యొక్క ఇండియాలో సంబంధించిన స్కాలర్షిప్ మాకు గొప్ప అవకాశం కలుగుతాయి. కాబట్టి రేపు రాబోయే కాలం ఇప్పటికే మాకు చదివిస్తే గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు ఎంతో మంది సెలెక్ట్ అయినారు. దీని ద్వారా మాకు ఐఏఎస్ ఐపీఎస్లలో రాబోయే కాలంలో మా బిడ్డలందరూ జరిగిపోతారు. ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వమే కేసీఆర్ గారే మా పిల్లలందరూ చూస్తున్నారు, మా భావితరానికి ఒక గొప్ప అవకాశం, సంఖ్యాపరంగా ఉన్న మాకు కూడా పదవడం వస్తుందని చెప్పి చాలా ఆశ వ్యక్తం చేసి మేము ముఖ్యమంత్రి నిజంగా మా వెనుకబడిన పక్షాన మేమందరం కూడా ఇవాళ నాకు ఒక గొప్ప పొద్దున ర్యాంక్ వస్తుంటే వారు మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ కూడా చాలా సార్లు విమర్శించిన వ్యక్తే ఫోన్ చేసి చాలా అభినందించున్నారు, ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నాం మన భావితరంగానికి అని చెప్పేసి కేసీఆర్ గారిని అభినందించారు. గదే మేము కోరుకున్నది, గదే కోరుకున్నారు. మా భావితరానికి ఒక గొప్ప అవకాశం తెచ్చినట్టు అందుకే ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మా వెనుకబడిన కులాల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. నిజంగా మేము శిరస్సు మంచి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మా భావితరం గొప్పగా మాకు చదువు వస్తుంది. మాకు గతంలో మాకు ఆర్థికమైన ఇబ్బందుల వలన తాత ముత్తాత పైన ఆస్తి లేదు కాబట్టి చదువుకున్న పరిస్థితి లేదు కాబట్టి చదివించే ప్రభుత్వాలు లేవు, చదివించే ప్రభుత్వాలు లేవు కాబట్టి అన్ని రంగాల్లో మేము ముందుకొస్తున్నాం. కాబట్టి మరొక్కసారి మీ ద్వారా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎల్లుండి ఫ్రైడే నాడు విధి విధాలు తీసుకుని ఈ సంవత్సరం నుంచి అకాడమీ నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి మహాత్మా జ్యోతిబాపు లేని ఒక నేమ్ ఉన్నది,
ఓవర్సీస్ స్కాలర్షిప్ ఒక నేమ్ ఉన్నది. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ప్రకారం అన్నిటి విధంగా మా కేసీఆర్ గారి పేరు వచ్చే విధంగా భావితరంలో అందరిగా కేసీఆర్ గారు మాకు విద్యను అందించిన ప్రదాత అని చెప్పే విధంగా కేసీఆర్ పేరు మీద ఇది ఒక పేరు పెట్టుకొని ఒక బంధు బంధు లేకుంటే విద్యా విధానమా అవన్నీ కూడా చర్చించుకుంటా మంచిగా అందరు సలహాలు తీసుకుని ఒక మంచి గొప్ప పేరు చరిత్ర నిలిచిపోయే పేరు కూడా ఈ రోజు చేసుకుని ఫ్రైడే నన్న మార్నింగ్ మీకు అనౌన్స్ చేస్తాం. అది ఈరోజు ప్రత్యేక యొక్క ముఖ్య ఉద్దేశం.